హాయ్ హలో, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేదెలన్నీ వచ్చేసి మనం హర్యానాని ఈ గేదెలన్నీ వచ్చేసి మన హర్యానా నుంచి తీసుకోవటం జరిగింది. ఇవి వచ్చేసి ఆంధ్రాలో మన ఈస్ట్ గోదావరి జిల్లాలో మండపేటలో ఉన్నాయండి. మొత్తం ఈ గేదెలన్నీ కూడా మొత్తం ఇల్లు మండపేట నుంచి కానీ సంపత్ నగర్ నుంచి కానీ ఇద్దరు వచ్చి మొత్తం బండి కొనుక్కున్నారు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది. సో ఈ గేదెలు అన్నమాట, ఇవి వచ్చి ఇప్పటికి 2 వారాలు అవుతుంది, అంటే 14 రోజుల దాకా అవుతుంది. సో వీటన్నిటికీ ఎంత పాలు ఇస్తున్నాయి ఏంటి అనేది నేను ఇప్పుడు వీటికి పాలు తీసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ గేదెను చూసారు కదా, దీని పాలు ఎంత ఇస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఈ గేదెను అయితే వీళ్ళు అక్కడ 9 లీటర్లు పాలు చూసుకున్నారు, అది కూడా నేను రైతు మాటల్లో చెప్పిస్తాను అక్కడ ఎంత పాలు చూసుకున్నారు ఏంటి అనేది కూడా. ఆ రైతును కూడా పాలు తీయమని కూడా చెప్తాను. ఏదైతే మీకు దూరం లేదన్నదో ఆ గేదె పాలే తీపిచ్చి కూడా చూపిస్తాను ఆ రైతుకు కూడా. ఇది వచ్చేసి హర్యానాలో కొన్నదండి గేదె. ఈ మొత్తం ఈయన దగ్గర లోకల్ గేదెలు ఉన్నాయి, ఇప్పుడు ఈ గేదెలు ఉన్నాయి. అసలు వీటికి ఎందుకు వచ్చాడన్నది కూడా మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. చూడొచ్చు పొదుగు కూడా మంచి క్వాలిటీ వెనక పైన మడి దగ్గర నుంచి ముందు వరకు. చూడచ్చు ఇది పొదుగు చేప వచ్చిన తర్వాత ఎలా ఉందనేది. ఇది చేప వచ్చిన తర్వాత అయితే పొదుగు నికాల్దు, బాల్టీ దిక్కావు నికాల్దు దూదు ఖాళీ బకెట్టు. ఇది తూర్పుగోదావరి జిల్లా మండపేట అండి, ఇది విలేజ్ రైతుది, తూర్పుగోదావరి జిల్లా మండపేట. ఈ చాలామంది అంటుంటారు కదా మన వాతావరణానికి సెట్ కావు, మన దగ్గరకు వచ్చిన తర్వాత చన్నులు పాడైపోతాయి, పాలు రావు, మన గడ్డి తినవు, మన ఎండుగడ్డి తినవు, మన పచ్చగడ్డి తినవు అనేసి. సో వీళ్ళ దగ్గర చేప కట్టర కూడా లేదు, ఒక మాటలో చెప్పాలంటే గడ్డిని కూడా అంతన చాప్ చేయకుండా వేసేస్తున్నారు. ఇది గేదె అయితే ట్రాన్స్పోర్టేషన్లో అక్కడక్కడ దోకపోవటం కూడా జరిగింది, అవి కూడా మానిపోయినాయి. సో కంప్లీట్ ఇంకా ఇవి ఫీడింగ్ అనేది ఫుల్ ప్లెజర్గా తీసుకోవట్లే. మీకు ఒకటే గుర్తు, ఫుల్ ప్లెజర్గా తీసుకోవటం అంటే మనకి ఆ డొక్కలు లోపల పోయి ఉన్నాయి కదా, ఆ డొక్కలు లోపల పోయి ఉండకూడదు. డొక్కలు ఎప్పుడైతే లేచి ఉంటాయో పైకి అప్పుడు ఫుల్గా అది కడుపు నిండిపోయింది అని అర్థం. ఇక నెమరలు వేసుకోవాలి ఎక్కువైపోయి. వీళ్ళు అసలు ఎంత పచ్చగడ్డి వేస్తారు, ఎంత దానా వేస్తారు, ఏమేమి వేస్తారు ఏంటి అనేది కూడా రైతు ఇంటర్వ్యూలో చెప్తాడండి, అది కూడా చూడొచ్చు మీరు. ఈ గేదె ఎంత పాలిస్తుంది అనేది చూపించడం కోసం ఈ వీడియో.
సో నేనైతే ఏది కూడా దాపరికం ఉండదండి మన దగ్గర, ఇది అలా ఉంది ఇది ఇలా ఉంది అనేసి. నాది మొత్తం ఓపెన్, అన్నీ యూట్యూబ్లోనే ఉంటాయి, చూసుకోవచ్చు. ఈ గేదెల రైతు నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, కావాలంటే ఆయనతో కూడా మాట్లాడుకోవచ్చు. ఆయన అమ్ముతానంటే తీసుకోవచ్చు కూడా గేదెల్ని మీకు నచ్చితే. నికాల్ నికాల్ అన్న, ఇంకో బకెట్ ఇవ్వా మనోడికి. हो गया बस. नहीं जीरो जीवा, एक मिनट एक జీరో ఉందండి, జీరో అందులో పోసాయి అబ్బాయి పాలు. తిప్పిపోయి తిప్పిపోయి మొత్తం. పోసే చార్ లీటర్ల 745 ఉన్నాయి. ఆరు 745 ఈ గేదె ఇదండి. ఇప్పుడు మనం పాలు చూసిన గేదె అయితే 6745 ఉన్నాయి. దీని దగ్గర మళ్ళీ దూడకు వదలంగాయి చూడొచ్చు. దూడకి వదిలిన సన్నుల్లో పాలు మీకు కానొస్తాయి. ఇది గేదె అయితే, ఇది చెప్పాను కదా మనకి కంప్లీట్ ఫీడింగ్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి. కంప్లీట్ ఫీడింగ్లోకి వస్తే మళ్ళీ డొక్కలన్నీ
డొక్కలన్నీ ఊడిపోయేటట్టు తిన్నాయంటే ఆటోమేటిక్గా దానాలో పాలలోకి వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడిప్పుడే పాలలోకి తయారవుతున్నాయి అన్నమాట.